ప్రభు నందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిబ్రవరి 13వ తేదీ సాయంకాలం జన్వాడ గ్రామంలో క్రైస్తవులపై ఆ గ్రామంలో ఉన్న హిందువులు సుమారు 200 మంది 20 మంది ఉన్న క్రైస్తవులపై దాడి చేసి అక్కడ మెథడిస్ట్ చర్చిని కూడా ధ్వంసం చేసిన సంఘటన మీ అందరికీ గుర్తే ఉంటుంది. ఆ బాధితుల నిమిత్తం మనం ఏదైనా సహాయం చేద్దామని నేను ప్రకటించినప్పుడు కొద్దిమంది స్పందించారు. ఆ కొద్దిమంది స్పందించి చేసిన సహాయాన్ని జన్వాడ గ్రామంలోని బాధితులకు అందజేయాలని ఆ బాధితుల తరపున ఎవరైతే పెద్దలు నిలబడ్డారో పోరాడుతున్నారో వారి చేతికి అందించడం జరిగింది. నిజానికి 144 సెక్షన్ ముగియగానే జన్వాడ గ్రామం వెళ్ళి అక్కడే బాధితులకు అదే మందిరం దగ్గర సహాయం అందించాలని మేము ఆశించాం. అయితే నేను ఆశించిన మేరకు సహాయం అందలేదు. మీకైతే నేను 22వ తేదీ వెళ్ళి సహాయం అందిస్తానని చెప్పాను, కానీ చాలా మంది స్పందించలేకపోయారేమో. ఆశించిన మేరకు సహాయం అందలేదు. ఏం చేయాలో పాల్పడని పరిస్థితులలో ఈ జన్వాడ గ్రామంలో బాధితులైన క్రైస్తవులు సుమారు 21 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిజానికి బాధించిన వారు ఎవరైతే హైందవులు ఉన్నారో వారిపై కేసు ముందుగా ఫైల్ చేశారు పోలీసులు. కానీ హిందూ సంస్థల యొక్క ప్రమేయంతో పోలీసులు క్రైస్తవులపై కూడా కేసులు బనాయించారు. అందులో 5-6 చర్లపల్లి జైల్లో ఉన్నారు. మరి ఆ గ్రామంలో లేక వేరువేరు ప్రాంతాల్లో తలదాచుకోవడం జరిగింది. వీరి నిమిత్తము, అలాగే హాస్పిటల్లో గాయాలు పాలైన వారి నిమిత్తము మనమంతా సహాయం చే బద్దులమై ఉన్నాము. ఎందుకంటే 21 మందికి బెయిల్ కోసం ప్రయత్నించాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుందండి. మీకు తెలియదు కాదు కోర్టు పనులు ఎలా ఉంటాయో, అనుభవించాను గనక నాకు తెలుసు. కేవలం ఇప్పుడు జైల్లో ఉన్న వారి కోసం, అలాగే కేసులు బనాయింపబడిన వారి కోసం బెయిల్ కోసమే 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే వారి కుటుంబాలు ఏ ఆదరణ నోచుకోకుండా ఉన్నాయి. అలాగే గాయాలు పాలైన వారు ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. వారికి వారి కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు మరి మనమంతా సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆ గ్రామంలో ఉన్న సంఘం వారు వంతుగా వారు నిలబడ్డారు. అయితే ఈ సంఘటన ఎవరైతే తిలకించారో, ఎవరైతే చూశారో, వారికి న్యాయం జరగాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఆశిస్తున్నారో, వారంతా సహాయం చేయబద్దులై ఉన్నారు. వారు మన కుటుంబ సభ్యులు, క్రైస్తవులు. క్రైస్తవులు ఎక్కడ బాధింపబడినా సమయం దొరికిన కొలది, అవకాశం ఉండే కొలది మనమంతా సహాయం చేయడానికి ముందుకు రావాలి దేవుని బిడ్డలారా. అయితే మన వికేఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అలాగే సిజిపిఏ హెల్పింగ్ హ్యాండ్ తరఫున ప్రస్తుతం కొంత సహాయం ఆ కోర్టు దగ్గరే ఆ పెద్దలకు అందించడం జరిగింది. అంటే ఎవరైతే బాధితుల కొరకు కష్టపడుతున్నారో, నిలబడి తిరుగుతున్నారో, బెయిల్ కోసం కానీ ఇంకా ఇతరాత్ర మరి పనుల కోసం తిరుగుతున్నారో, ఆ పెద్దలు వీరి కోసం ఎవరైతే నిలబడ్డారండగా ఆ పెద్దలకు సహాయం అందించడం జరిగింది. వారు నన్ను చూడగానే గుర్తుపెట్టారు, నన్ను ప్రేమతో పలకరించారు. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ మేము తెలుసుకున్నాం. తెలుసుకోకుండా నేను ఏ వీడియో పెట్టడం లేదు. జన్వాడ గ్రామంలో పరిస్థితులు ఎప్పటికప్పుడు నేను సమీక్షిస్తున్నాను. అక్కడున్న క్రైస్తవులైన బాధితులతోనే మాట్లాడుతూ, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న పెద్దలతోనే మాట్లాడుతూ నన్ను తెలుసుకునే సంగతులు చెబుతున్నాను. అన్యాయంగా కేసులకు బలయ్యారు క్రైస్తవ సహోదరులు. పోలీసు వారు హైందవ సంస్థలకు భయపడి బాధితులైన క్రైస్తవులపై కూడా కేసులు పెట్టడం అనేది చాలా విచారింపదగ్గ విషయం. మీ అందరి ప్రార్థన సహకారం ఎల్లప్పుడూ వారి పట్ల, మన పరిచర్య పట్ల ఉండాలి. మనము కేవలము సువార్త ప్రకటన లేదా యూట్యూబ్ పరిచర్య లేదా మరికొన్ని పరిచర్యలు మాత్రమే కాదు, మనము ముఖ్యముగా క్రైస్ట్ గోస్పల్ టీం అనగానే, వీకేఆర్ అనగానే ఏదైనా సహాయం చేస్తాడు అని ఆశిస్తారు. ఇదే ముద్ర క్రైస్తవ సమాజంలో ఎప్పటికీ నిలిచిపోవాలి. మనం ఎప్పుడు ఇచ్చేవారిగా ఉందాం. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ప్రసంగాలు వింటున్నవారు, మన కార్యక్రమాలు చూస్తున్నవారు, సిజిటిఏ కుటుంబ సభ్యులు, ఇంకా ఇతరాత్ర మేము చేస్తున్న పరిచయం యథార్థమైనది, నమ్మకమైనదని ఎవరైతే భావిస్తున్నారో, మీ అందరి ప్రేమ సహకారం ఇలాగే ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం కొంత సహాయం వారికి అందజేశాం. వీలైతే మీరు మరలా ఎవరైనా స్పందించదలుచుకుంటే, ఆ పెద్దలు చెప్పారు మరి ఒక రోజు బహిరంగ సమావేశం అనేది ఏర్పాటు చేస్తాం, మా పక్షంగా నిలబడిన వారందరిని ఆహ్వానిస్తాం, మీరు వచ్చి మమ్మల్ని బలపరచాలి, మమ్మల్ని ఆదరించాలని కూడా వారు కోరారు. వారు కోరితే, వారు పిలిస్తే, ఆ కార్యక్రమం జరిగితే తప్పనిసరిగా జన్వాడ గ్రామానికి వెళ్ళి క్రైస్తవ నాయకులైన వారందరితో కూడా నేను కూడా వారి పక్షంగా నిలబడి నా గళం విప్పుతాను, మన సహాయం ఏదైనా ఉంటే అప్పుడు కూడా అందించడానికి ప్రయత్నిస్తాను.
దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే స్పందించారో వారికి ప్రత్యేకమైన ప్రభు పేరిట వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే మన ప్రేమ ఎల్లప్పుడూ వారి పట్ల ఉండాలని, ఎప్పుడు బాధింపబడిన వారి పక్షంగా, అన్యాయాలు గురైన వారి పక్షంగా, ఆపదలో ఉన్న వారి పక్షంగా, పేదవారి పక్షంగా మనం ఎప్పుడు నిలబడాలి. దేవుడు మెచ్చే మహత్తరమైన కార్యక్రమం సహాయ కార్యక్రమం. ఆలోచించండి, సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఎవరైనా సహకరించాలనుకుంటే తప్పనిసరిగా మీ యొక్క దాతృత్వాన్ని ప్రకటించాలని కోరుతూ, బాధింపబడిన వారికి అలాగే సహాయం చేసిన మీకు, సహాయం చేయబోతున్న వారికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్. విశ్వాసం సర్వము కోల్పోయిన సడలని